145వ కీర్తన 14వ వచనం మాత్రం చదువుదాం. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు, క్రిక్కిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవారు. పడిపోయిన వారిని చూసి ఎగతాళి చేయొద్దండి. పడిపోయిన వారిని చూసి ఎగతాళి చేయొద్దు. భలే జరిగింది అనొద్దు. నాకు ముందే తెలుసు నువ్వు పడతావని పెద్ద ప్రవచనం చెప్పొద్దు. ఈ ఆడిదేరిపోయిన ప్రవచనకారులు బయలుదేరాడు. ఇప్పుడు పడిపోయిన వాడిని చూసి నాకు ముందే తెలుసు నువ్వు పడిపోతావని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడు నీకు? పడిపోయిన వాడిని లేవనెత్తుతానని చెప్పాడు. పడిపోయిన వాడిని పడేస్తానని చెప్పలేదు. పడగొడతానని చెప్పలేదు. పడగొట్టేవాడు ఆయన కాదు, నిలబెట్టేవాడు ఆయన. పడగొట్టేవాడు సాతాను, నిలబెట్టేవాడు మన ప్రభు. పడిపోయిన వారందరినీ, నీ ఇంటిలో నీ బిడ్డలు పడిపోతే, శోధనలో పడిపోతే, పాపంలో పడిపోతే, ఈ రోజుల తల్లిదండ్రులే బిడ్డలను క్షమించడం లేదు. నీ మొహం నాకు చూపించద్దు, పో, నీ చావు నువ్వు చావు అని బిడ్డలను ఇళ్లలో నుంచి తరిమేస్తున్నారండి. జాగ్రత్త. నీ బిడ్డ ఒకవేళ పొరపాటు చేస్తే, నీ కుమారుడు ఒకవేళ తప్పు చేస్తే, ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని ప్రేమించాను, మేము రిజిస్టర్ మెసేజ్ మ్యారేజ్ చేసేసుకున్నాం అని నీ దగ్గరకు వస్తే ఏం చేయాలి? కాళ్ళకి కొడతాను, పోరా బయటకు అనాలా? ఏం చేయాలండి? పోనీల నాయన ఉండిపో అంటే ఇంక అందరూ అదే చేయరా? పోనీల నాయన ఉండిపో అంటే ఇంకా దేశంలో వివాహ వ్యవస్థ ఉంటుందా? తల్లిదండ్రుల విలువ ఉంటుందా? ఈ రోజున చాలామందికి తల్లిదండ్రుల విలువ తెలియటం లేదు. బిడ్డలు అసలు అలాంటి నిర్ణయాలు చేసుకుంటున్నారంటే దానికి ముఖ్యమైన కారకులు తల్లిదండ్రులే అండి. ఇంటిలో భార్యాభర్తలు జగడాలాడుకుంటూ ఉంటే మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఎలా మనసిప్పుతారు? అమ్మతో చెబితే, నాన్నతో చెబితే నాకు పరిష్కారం దొరుకుతుందని ఎలా ఆశిస్తారు? తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల కోసం జీవించాలి. బిడ్డలను ఒక ఇంటి వారిగా చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత అండి. పెంచి పెద్ద చేయటమే కాదు, పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత. ఆ తర్వాత వారు కుటుంబంగా సిద్ధపడ్డారు, వారి కుటుంబాన్ని వారు కట్టుకోవాలి, వారు వారిని వారు పోషించుకోవాలి. తల్లిదండ్రులుగా మనం చేయగలిగిన సహకారాన్ని వారికి అందించాలి. కానీ ఎంతోమంది యవనస్తులు చెప్తారు, మా నాన్న మాతో మాట్లాడదు, మా అమ్మ మాతో మాట్లాడదు, సరిగా మాట్లాడదు అన్నాడు. అసలు మాట్లాడదా అంటే అది అట్టకూ, అదేనండి మాట్లాడదు, కానీ సరిగా మాట్లాడదు అంటే సరిగా మాట్లాడతామంటే ఏంటంటే మొక్త సరిగా వచ్చావారా, ఫీజు వచ్చినప్పుడు ఫీజు కావాల్సి వచ్చినప్పుడు అడుగుతావు, సరే అడుగు చావు, అడుగు చావు అంట. అడుగు చావు ఏంటి? మళ్ళీ కొంతమంది ప్రతి మాటకి చావు పెట్టుకుంటారు కింద. మీ భాషలు ఎక్కడ ఉంటే కరెక్ట్ చేసుకోండి. తిట్టేటప్పుడు డైరెక్ట్గా తిడతారు కొంతమంది, కొంతమంది పొగిడినట్టే పొగిడి తిడతారు. దాంట్లో మన నోటిలో నుండి చావు అనే మాట రాకూడదండి, బతుకు అనే మాట రావాలి. చావు అనే మాట సాతాను సంబంధమైంది, సంబంధమైంది. చచ్చావంటే నీకు ఇక మారుమనసు పొందే అవకాశం లేదు. చచ్చిన వాడికి ఎవరు కూడా నరకంలో నుండి పరలోకానికి తీసుకునగలిగిన శక్తిగా లేదు. బిడ్డలను పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు, ఉద్ధరిస్తాడు. మా చెన్నైలో ఒక అబ్బాయి ఉండేవాడు, సడన్గా తప్పు చేశాడు. ఎవరో ఒక తమిళ అమ్మాయితో ఇంట్లో నుంచి ఎల్లగొట్టేశారు అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు. ఏం చేయాలో తెలియలేదు అబ్బాయికి. ఆ విషయం నాకు తెలిసింది చిన్నప్పటి నుంచి. ఆ కుర్రాడిని నేనే పేరు పెట్టాను, పెంచాను, పెద్ద చేశాను. నేను అతనికి ఆత్మీయ తండ్రిలాగా ఉన్నాను. చాలా బాధేసింది. ఏమయ్య ఎక్కడికి వెళ్ళాడు మీ అబ్బాయి? ఏమయ్యాడు? ఎక్కడున్నారు వాళ్ళు? ఏం తెలియదండి. చాలా ఉండాలి, మా పరువు తీసేశారు ఇక్కడ. వాళ్ళు ఉద్దేవద్దు బాకీక అంటే చివరికి ఒక నెల రోజులు తెలిసిన వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే ఓ చెన్నైలో ఒక మూల ఒక సందులో ఓ చిన్న ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, దొరికారు నాకు. వెళ్ళి ఏంటయ్యా నువ్వు చేసిన పని, ఇన్ని రోజులు వాక్యం విన్నావు కదా, ఇంతలాంటి పని ఎట్ట చేసావు, ఎందుకు చేసావంటే నెత్తి కొట్టేసుకుంటున్నాడు పాపం అబ్బాయి. చిన్న పిల్లోడు ఏడిచినట్టు ఏడుస్తున్నాడు. తప్పైపోయిందన్న ఉద్రేకంలో, మేము తప్పు చేశాము, మేము చచ్చిపోదు, ఇద్దరం కలిసి చచ్చిపోదాం అనుకుంటున్నాం, మమ్మల్ని అందరూ అసహించుకుంటున్నారు, అందరూ ద్వేషిస్తున్నారు, బయటకు రాలేకపోతున్నాం, ఈ మూల పడున్నాం, ఇవాళ రేపు చద్దామని నిశ్చయించుకున్నామని కృంగిపోతూ, నేను చేసిన తప్పే, నేను చేసిన తప్పే, నేను చేసిన తప్పే అని పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభు ప్రేమను బట్టి అతన్ని ఆదరించి
తప్పు చేస్తే ప్రభు దగ్గర ఒప్పుకోవాలయ్యా, ఒప్పుకుంటే ప్రభు మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతిని మనల్ని ఆయన పవిత్రులుగా చేయనని చెప్పి అతను అలాగ కౌగుల్లోకి తీసుకొని బలపరిచి అతని కన్నీళ్లు తుడిచి మనుషులు చేర్చుకోకపోయినా పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు యేసు ప్రభు. నువ్వు చిన్నప్పటి నుంచి యేసు ప్రభు నమ్ముకున్నవాడు, ఆయన పాదాలు పట్టుకో అంటే ఇద్దరు పశ్చాత్తాపడ్డారండి. ఇద్దరు పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. అంచెలంచెలుగా దేవుడు వారిని దీవించాడు. అతనికి సింగపూర్లో మంచి ఉద్యోగం వచ్చింది. వెళ్ళిన వెంటనే అక్కడి నుంచి సింగపూర్ నుంచి వస్తూ మా చర్చిలో మొదటి కీబోర్డ్ లేదు అప్పుడు చర్చిలో మాకు. ఆ రక్షించబడిన తర్వాత దేవుడు నన్ను ఇంత మేలు చేశాడని వచ్చేటప్పుడు ఒక కీబోర్డ్ తీసుకొచ్చి మందిరానికి ఇచ్చాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఇవాళ అతనికి ఒక కుమార్తె ఒక కుమారుడు పుట్టాడు. వాళ్ళని ఇద్దరూ దేవుని భయభక్తుల్లో పెంచారు. ఎంత చక్కగా పెంచారంటే ఆ బిడ్డల్ని, వాళ్ళకి చక్కటి మెడల్ ఇచ్చారు, దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఇద్దరు బిడ్డలు దేవుని ఎంత భయభక్తుల్లో పెట్టారు. ఖచ్చితంగా ఉపాస ప్రార్థనకు వస్తారు, ఖచ్చితంగా ఆదివారం ఆరాధనకు వస్తారు, దశమభాగాలు ఖచ్చితంగా చెల్లిస్తూ మొదలు పెట్టారు. దేవుడు ఆశీర్వదించి ఇద్దరు యవనస్తులు అయ్యారు బిడ్డలు. ఆ బిడ్డలు, ఆ అమ్మాయి జపాన్లో జాబ్ వచ్చింది. అమ్మాయికి జపాన్లో జాబ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే నా దగ్గర తీసుకొచ్చారన్న, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఒక కల్చరే మారిపోయింది, ఒక మంచి డీసెంట్ ఎడ్యుకేటెడ్ క్వాలిటీ ఫ్యామిలీగా మారిపోయింది. అమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాలంటున్నావు అనుకుంటున్నావు, ఎవరన్నా నీ మనసులో ఉన్నారా, పెళ్లి చేసుకునే వారి గురించి నీకే ఏమి ఆశలున్నా, ఎలాంటి వ్యక్తి ఉండాలి, తెలుగోడు కావాలా తమిళోడు కావాలా, ఎందుకంటే అమ్మ తమిళు నాన్న తెలుగు, ఆ అమ్మాయి జపనీ, జపనీ వాడు కావాలా అంటే ఆ అమ్మాయి చెప్పిన సమాధానానికండి అసలు నాకు ఆశ్చర్యం వేసింది. మా డాడీ ఏం చెప్తే అదండి, మా మమ్మీ ఏం చెప్తే అది, ఎవరిని చూపిస్తే నేను వాళ్ళని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కుటుంబం అట్లయింది. కానీ ఆ బిడ్డలను వాళ్ళు ఎలా పెంచారంటే తమలాగా కాకుండా ప్రేమతో వాక్యంతో వాళ్ళని పెంచారు. కాబట్టి వాళ్ళు యవ్వన కాలం వచ్చేటప్పటికి సరైన తీర్మానం చేశారు. సంవత్సరం కనిపెట్టింది, దేవుడు ఒక వివాహమును, లండన్లో ఉన్న అబ్బాయి, ఆ అబ్బాయి మన తెలుగు అబ్బాయి, ఆ అబ్బాయి వివాహం కుదిరింది, ప్రార్థన చేశారు. తర్వాత నేను ఆ ఫోటో చూస్తే 5 సంవత్సరాల క్రితం నేను లండన్ వెళ్ళినప్పుడు ఆ యవనస్తుడి కోసం అక్కడ యూత్ మీటింగ్లో లండన్లో ప్రార్థన చేశాను, నా పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాడు. ఈ అబ్బాయినండి మాకు చూశారు, మాకు తెలియకుండానే మా మీ ద్వారా మేలు పొందిన ఈ తమ్ముడే మా అమ్మాయికి అలయన్స్ వచ్చిందని చెప్తే ఇంకా సంతోషమైంది. ఈ మధ్య వాళ్ళిద్దరికి పెళ్లి చేశాం, అమెరికాలో ఉన్నారు ఇప్పుడు. మొన్న ఎలా ఉన్నారయ్యా పెళ్ళైన వాళ్ళు అని అడిగాను ఆయన్ని, వాళ్ళ నాయన్ని. అంటే మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుందన్న అమెరికాలో ఉండటానికి, అక్కడ కల్చర్ అంటా నచ్చలేదంట, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారంట. ఏంటండి, కాబట్టి అక్కడ నేను ఉండబుద్ధి వేయడం లేదు నాకని చెబుతుంది. ఇదేంటి అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోకూడదా, విజయవాడలోనే మాట్లాడుకుంటున్నారు, అమెరికాలో మాట్లాడుకోరా. నేను చెప్పేది ఏంటంటే నీ పెంచిన విధానం బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పించు. పెద్దవారైనప్పుడు దానిలో నుండి వారు తొలగిపోరు. వాళ్ళ కుమారుడు కూడా జపాన్లో పనిచేస్తున్నాడు, ఇప్పుడు ఓ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అంత స్థాయిలో ఉన్న ఎంత దీనుడు ఉంటాడో చూస్తే ఆ రోజు కనుక వారిని అందరూ వెలివేసినప్పుడు ఎవరూ పట్టించుకోకపోతే ఇద్దరు చచ్చుంటే వారి కథ ఎలా ముగిసిండే చెప్పండి. వారు విరక్తి చెంది లోకంలో ఇష్టం వచ్చినట్టు తాగుబోతులుగా వ్యభిచారిగా ఆయన జీవించుంటే ఆ కుటుంబం ద్వారా ఇంత చక్కటి బిడ్డలు పైకి వస్తారా. పడిపోయిన వారిని ఎవ్వరూ తృణీకరించకండి, కృంగిన వారిని ఆదరించండి. చాలామంది యవన బిడ్డలు ఈ రోజున తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. ఇంకా విచిత్రం, ఈ రోజు నేను గమనించేది ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఆరిదేరిపోతున్నారు. బీ కేర్ఫుల్ అమ్మాయిలు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అండి ఇంట్లో నుంచి కదలరు, ఇంట్లోనే ఉంటారు కానీ మా పిల్ల మా కళ్ళ ముందే ఉందనుకుంటారు, కానీ అసలు మీ మళ్ళీ పిల్ల మనసు మీతో లేదు, ఇక్కడ ఎక్కడో ఉంది అంతే, గుసగుస గుస 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 గుస.
మనుషులు ఉంటే టైప్ 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 టైపు. ఏంటంటే యవనస్తులకు సెల్ ఫోన్లు లాక్ వేస్తే వెంటనే దాన్ని తీసుకురండి నా దగ్గరికి. లాక్ వేసుకుంటారమ్మా, నా దగ్గర తీసుకురాకండి, మీరే చూసుకోండి. సెల్ పగల కొడతాను అనకండి, మళ్ళీ కొత్త సెల్ కొనుక్కుంటుంది. ఏంటండి, వాళ్ళ మనసు మార్చాలి. సెల్ పాపం కాదండి, సెల్ ఫోన్ల పాపం లేదు, పాపం గుండెల్లో ఉంది, అది సెల్ ఫోన్లో ఉపయోగించుకుంటున్నారు. అందుకే మనస్సు మారాలి. ప్రభు చెప్పేది, నీ గుండె మారితే, నీ జీవితం మారితే, నువ్వు ఎక్కడున్నా సరే, ఎలాంటి కల్చర్లో ఉన్నా సరే, నీతి నీలో ఉంటుంది కాబట్టి, స్తుతి నీకు కలిగి ఉంటావు కాబట్టి, కృతజ్ఞత కలిగి ఉంటావు కాబట్టి, ఏ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చావని ఎరుగుంటావు కాబట్టి, ఎక్కడున్నా ఆయన సాక్షిగా ఉండగలుగుతాం. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. 15 వచనం ముగించుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చున్నావు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. రెండోది, ఈ రోజున మనకు లేనిది తృప్తి. తృప్తి లేని వాడి నోట సనుగుడు ఉంటుంది, కృతజ్ఞత లేని వాడి చోట గొనుగుడు ఉంటుంది. దేవుడు ప్రభు అంట గుప్పిలు విప్పితే ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా తృప్తి పొందుతుంది. ఎంతమందికి మీ జీవితంలో తృప్తి ఉంది చెప్పండి. 3-4 చేయి చూపిస్తున్నారు. ఈరోజు నుంచి తృప్తి పొందండి. పచ్చడా, దేవానికి స్తోత్రం. ఈ వారం అంతా చికెన్ తిన్నాను, ఇవాళ ఈ పచ్చడి ఇచ్చావు, నీకు వందనాలు. పచ్చడి లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారయ్యా, నీకు వందనాలని భోంచేయండి. అంతేగాని పచ్చడా చికెన్ లేదా ఏంటండి? ఈ పూటకి ఆహారము చాలు. నేను చాలా చోట్ల భోంచేస్తుంటానండి, కొన్నిసార్లు కారులో కూర్చొని భోంచేస్తా, కొన్నిసార్లు ప్లాట్ఫామ్ మీద, కొన్నిసార్లు రోడ్ల మీద. ఈ టైం లేకపోతే అలాగ డబ్బా పట్టుకొని తినుకుంటూ పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. నీలగిరి కొండల్లో చేసినప్పుడు ఆకులు 2 ఇడ్లీ పెట్టుకొని నడుచుకుంటూ తినుకుంటూ పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఎక్కడ తిన్నా, ఆ 2 ఇడ్లీ తిన్నా, ఆ దోశ తిన్నా, ఆ పెరుగన్నం తిన్నా, ఆ ఏం తిన్నా, ప్రభా ఈ పూటకి ఆహారం ఇచ్చావు నీకు వందనాలు, ఈ పూటకి ఆహారం వీళ్ళింట్లో పెట్టావు నీకు వందనాలు, ఈ పూట ఈ ఆహారం నువ్వు పలానా విశ్వాసంతో పంపించావు నీకు వందనాలు, ఈ పూటకి ఆహారం నా భార్య చేసి పెట్టింది నీకు వందనాలు అని స్తుతిస్తూ నువ్వు భోజనం చేస్తే అది అరుగుద్దండి, అది అరుగుద్ది, అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది బలమనిస్తుంది. దేవుడు తృప్తిపరిచేవాడు. దేవునికి నీకు ఎప్పుడు ఏది కావాలో నీకు తెలుసు. అన్నామణి అనే ఒక స్త్రీ ఉండేది, ఆమెకు చదువు రాకపోతే బైబిల్ చదువుకోవాలి ప్రభా అని అడిగితే బైబిల్ మాత్రం చదువుకునే జ్ఞానం ఇచ్చాడు. ఆమెకు ఏ బాధ వచ్చినా దేవునితో చెప్పుకునేదట. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పాడమ్మా, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, రోజు ఓ కోడిగుడ్డు తిను, 30 రోజులు ఒక కోడిగుడ్డు తినన్నాడట. ఆమెకు కోడిగుడ్డు కాదు కదా, కూరగాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఆమె వచ్చి ప్రార్థన చేసుకుంది, ప్రభా ప్రతి జీవిని తృప్తిపరుస్తానన్నావు కదా, నాకు కావాల్సిన ఆహారం, అనుదిన ఆహారం నాకు దయచేయనగానే అని కోడి ఒకటి గుడ్డు పెట్టినంటే కేరెత్తులు వేస్తే తెలుసా మీకు పూర్వకాలం? ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ గుడ్లు కొనుక్కొచ్చుకుంటున్నారు. అది ఎక్కడో వస్తే, ఎక్కడో చూస్తే అక్కడ గుడ్డు వేడిగా, అప్పుడే పుట్టిన పెట్టిన గుడ్డు ఉండేదట. కోడి కోసం ఎదిగితే ఎక్కడ కనపడేది కాదు. ఆ గుడ్డు తీసుకొని ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఇల్లింటికి, అల్లింటికి వెళ్ళి, మీ కోడి వచ్చి గుడ్డు పెట్టింది, మీ కోడి, మాకు కోడి లేవమ్మా, మా కోడి గుడ్డు పెట్టేది లేదమ్మా, కోడి పుంజులే ఉన్నాయి మాకు, అందరు చెప్తే ఆమెకు అర్థం కాలేదు మొదటి రోజు. ఓహో ఇది నా దేవుడు పంపించాడని స్తుతించింది. ప్రతిరోజు ఆ సమయానికి ఎక్కడి నుంచో కోడి వచ్చి పెడతా ఉంది. 30 రోజులు అయిపోయింది, 31వ రోజు కోడి రాలేదు, గుడ్డు పెట్టలేదు. ఏంటి వాళ్ళ కోడి రాలేదు అనుకుంటుంది, గుడ్డు లేదే అనుకుంటుంటే ఎన్ని రోజులు తినమని చెప్పింది డాక్టరు? 30 రోజులే వచ్చినాయి, 30 గుడ్లు తినింది. ఎంత సంతోషంతో ఆమె, నా దేవుడు నన్ను ఎలా పట్టించుకుంటున్నాడు, నా దినములు లెక్కిస్తున్నాడు, నా అవసరతలు తీరుస్తున్నాడని ప్రభు స్తుతించింది. ఈ రోజుల్లో మనం కూడా విశ్వాసం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. ఒకటి, లేకపోతే దేవుణ్ణి అడుగు కానీ సనక్కు. ఉన్నదాన్ని బట్టి ప్రభువుని స్తుతించి కానీ లేని దాని కొరకు ఆశించకు. అప్పుడు ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో సంతృప్తి కలిగిన, సంతోషం కలిగిన జీవితముగా ఉంటుంది. ఇంకొక మాట చదివి ముగించుకుందాం. 18వ వచనం,
తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. ఎవరికి? తనకు మొరపెట్టు వారికి. మరి నిజంగా మొరపెడతాం ఏంటి మళ్ళీ? నిజంగా మొరపెడతాం ఏంటి మళ్ళీ? మనం ఈరోజు కావాల్సిన వాటికి అడిగే విధానం వేరు, 10 రోజులకు కావాల్సిన అడిగే విధానం వేరు. నీ దగ్గర అస్సలు డబ్బులు లేనప్పుడు నువ్వు చేసే ప్రార్థన, నీ దగ్గర 3 రోజులు సరిపోయిన డబ్బులు ఉన్నప్పుడు చేసే ప్రార్థనకి తేడా ఉంటుందా లేదా? 3 రోజుల తర్వాత ప్రభా భోజనం డబ్బులు దయచేయి అనేదానికి వేరేలా చేస్తావు, ప్రభా పైసా లేదయ్యా ఈ పూట అన్నానికి లేదయ్యా అన్నప్పుడు చేసే ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? గుండెల్లో నుంచి. అది నిజంగా మొరపెట్టడం, నిజంగా దేవుణ్ణి అడగటం, నీ అవసరత కొరకు నిజంగా విశ్వాసంగా పూర్తిగా దేవుని మీద ఆధారపడి అడిగితే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. 21వ వచనం, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించెదరు. నా నోరు, అందరు చెప్పండి నాతో పాటు, నా నోరు. ఆగండి ఆగండి ఆగండి, ముందు మీ నోరు పెట్టుకోండి ఫస్ట్, మిగిలింది అప్పుడు చదవకండి. అక్కడ వాక్యం చదవమంటలేదు, మీ దేవునితో చెప్పాలి. నా నోరు సనగదు, గొనగదు, అబద్ధమాడదు, బూతులాడదు, అపకారం తలపెట్టదు, కొండములు చెప్పదు, విమర్శలు చేయదు, తీర్పు తీర్చదు. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను, నా నోరుతో దేవుణ్ణి స్తుతిస్తాను. ఒకే నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, అదే నోటితో పక్కవాడిని దూషిస్తున్నావు, ఇది న్యాయమా అన్నాడు యాకోబు. 2 నాలుకలు ఉంటాయి ఎవరికో తెలుసా? పాముకి. కొంతమంది మనుషులు కూడా 2 నాలుకలు ఉంటాయి, ఒక నాలుకను దేవుణ్ణి స్తుతించడానికి, మరో నాలుక పొరుగు వారిని ద్వేషించడానికి. ద్విమనస్కులను, ద్వినాలిక కలిగిన వారును, సాతాను సంబంధులు కానీ ప్రభువు సంబంధులు. దేవుని స్తుతించిన నోటితో పొరుగు వారిని దూషించకూడదు. లేచి నిలబడిన ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఒక నిబంధన చేసుకోండి, ఈరోజు నుండి దేవుడు చేసిన మేలును నేను తలస్తాను. నాకు జీవం ఇచ్చామయ్యా నీకు వందనములు, నా కుటుంబం ఇచ్చావయ్యా నీకు వందనములు, నాకు భర్తనిచ్చావయ్యా నీకు వందనములు. ఎంతోమంది భర్తను పోగొట్టుకుని అవస్థపడుతున్నారు. నాకు భార్యనిచ్చావయ్యా నీకు వందనాలు. ఎంతోమంది భార్యలు లేక అనేకులు అవస్థపడుతున్నారు, వేదన పడుతున్నారు. నాకు గర్భఫలం ఇచ్చావయ్యా నీకు వందనాలు. నాకు చిన్న ఉద్యోగం ఇచ్చావు నీకు వందనాలు, చిన్న ఇల్లు ఇచ్చావు నీకు వందనాలు, నన్ను సజీవుడిగా ఉంచావు నీకు వందనాలు. లెక్క పెట్టుకుంటే ఎన్నో వస్తాయి మేలులు. నాకు కళ్ళు ఇచ్చావయ్యా వందనాలు, నాకు చేతులు ఇచ్చావయ్యా వందనాలు, నాకు కాళ్ళు ఇచ్చావయ్యా నీకు వందనాలు, నాకు ఊపిరి ఇచ్చావయ్యా నీకు వందనాలు, తల్లిదండ్రులు ఇచ్చావయ్యా నీకు వందనాలు, కుటుంబం ఇచ్చావయ్యా నీకు వందనాలు, పడినప్పుడు నన్ను లేవనెత్తావయ్యా నీకు వందనాలు, కృంగినప్పుడు నన్ను ఓదార్చావయ్యా నీకు వందనాలు, రోగినైనప్పుడు నన్ను స్వస్థపరిచావయ్యా నీకు వందనాలు, చావాలనుకున్నప్పుడు బ్రతికించావయ్యా నీకు వందనాలు. నువ్వు ఉపకారివని లోకానికి చాటడానికి నాకు సహాయం చేయి. నువ్వు పడిన వాడిని ఉద్ధరించేవాడివని, పడిన వారిని చూసి ఎగతాళి చేయక వారిని ప్రేమతో నీ సాక్ష్యమించటకు నాకు సహాయం చేయి నాయన. కృంగిన వారిని లేవనెత్తడానికి సహాయం చేయి. నన్ను రక్షించిన ప్రభా, నా చుట్టూ ఉన్న వారిని రక్షించు, నా ఇంటి వారిని రక్షించు. నన్ను ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వాదకరంగా చేయయ్యా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రతిరోజు స్తుతితో మా దినచర్య ప్రారంభించడానికి సహాయం చేయయ్యా. ప్రతిరోజు నీ సహాయం మాకు దయచేయి నాయన. ఆపదల నుంచి తప్పించు నాయన, యాక్సిడెంట్ నుంచి తప్పించు నాయన, సాతాను ఉచ్చుల నుంచి తప్పించు నాయన, సాతాను బంధకముల నుంచి తప్పించు నాయన. మారని వారి మధ్య మేముంటుండగా వాళ్ళ వల్లే మేము మారిపోక, మా మౌనముతో వారిని మార్చడానికి, వారి ప్రేమతో వారిని మార్చుకునడానికి మాకు శక్తి దయచేయి. పాత దానిని విడిచిపెట్టని స్థితిలో ఎవరెవరున్నారో,
అటు వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాతవి గతించిపోయినవి, సమస్తము కొత్తమైనవన్నం అనుభవం మా జీవితాల్లో దయచేయి నాయన. ప్రేమ సమాధానాలు మా ఇంటిలో ఉండాలి, స్తుతి కృతజ్ఞతలు మా ఇంటిలో ఉండాలి, మా ఇంటి వారి మధ్య ఏక మనసు ఉండాలయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్దిస్తానన్న మాట ఈ కొత్త సంవత్సరంలో అనుదినము అనుక్షణం మా జీవితాల్లో అనుభవించడానికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిధ్వని